మొన్నటి దాకా ఆయన సాధారణ ఎమ్మెల్యే, ఒక టర్మ్ గ్యాప్ తర్వాత మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కాకపోతే రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు. పార్టీకి వీర విధేయుడైన ఆ నాయకుడికి మినిస్టర్ పోస్ట్ ఖాయం అనుకున్నారు. కేబినెట్ లో ఛాన్స్ దక్కలేదు, కానీ బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చింది. మంత్రి పదవిని మించిన హంగు ఆర్భాటం దక్కాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎందుకు ఆయనకి అంత ప్రయారిటీ? అత్యధిక మెజారిటీ, అధిష్టానం ప్రయారిటీ, అదృష్టం అంటే పల్లాదే. స్టేట్ లోనే టాప్ మెజారిటీ, పైగా పార్టీకి నమ్మకస్తుడైన నాయకుడు. ఇంకేముంది, ఉత్తరాంధ్ర కోటాలో మినిస్టర్ పోస్ట్ గ్యారంటీ అనుకున్నారంతా. కానీ కేబినెట్ బెర్త్ దక్కలేదు. కానీ అంతకు మించిన పదవితో పెద్దపీట వేశారు పార్టీ అధినేత. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ది మొదటి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న కుటుంబం. పల్లా తండ్రి సింహాచలం 1994లో గాజువాక టీడీపీ ఎమ్మెల్యే. 2009లో మాత్రం పల్లా ప్రజారాజ్యంలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి భారీ ఓట్లు సాధించిన మళ్లీ సొంత గూటికి చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో గాజువాకలో ద్విముఖ పోటీలో స్వల్ప తేడాతో ఓడిపోయిన దాదాపుగా పవన్ కళ్యాణ్తో సరి సమానంగా ఓట్లు సంపాదించారు పల్లా. గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఒత్తిళ్లొచ్చినా, రాజకీయ ప్రత్యర్థులు ప్రలోభాలు పెట్టినా పార్టీ కోసం నిలబడ్డారు. ఒత్తుల తర్వాత గాజువాక సీటు జనసేనకు ఇస్తారని ప్రచారం జరిగినా పల్లా జంకలేదు. గాజువాక నుంచే పోటీ చేస్తానని, లేదంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో మిత్రపక్షాలు కూడా ఆ సీటు కోసం పట్టుబట్టలేదు. చివరికి గాజువాక నుంచే పోటీ చేసి 95,000 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు పల్లా శ్రీనివాస్. అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు, పార్టీకి అత్యంత విధేయుడు కావటంతో పల్లాకి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అందులోనూ విశాఖకు ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పల్లాకి ఎక్కువ అవకాశాలున్నాయని అంతా భావించారు. అయితే ఆశ్చర్యంగా విశాఖ జిల్లాకి కేబినెట్లో స్థానం లభించలేదు. దీంతో విశాఖలోని సీనియర్లకు ప్రభుత్వంలో పార్టీలో ఎలాంటి అవకాశాలుంటాయన్న చర్చ మొదలైంది. ఇన్నాళ్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడికి కేబినెట్లో చోటు దక్కడంతో పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సమర్థుడైన నాయకుడు కోసం అధిష్టానం కసరత్తు చేసింది. పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటు కష్టపడి పనిచేసే తత్వం ఉన్న పల్లా శ్రీనివాస్ వైపు మొగ్గు చూపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీనియర్ల అభిప్రాయాలు తీసుకుని పల్లాకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది టీడీపీ అధిష్టానం. మంత్రి పదవి దక్కకపోవడం కొంత అసంతృప్తి కలిగించినా, ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం పల్లాకి ఆనందాన్ని కలిగించింది. అదే సమయంలో పల్లా నాయకత్వంపై పూర్తి నమ్మకమున్న లోకేష్ కూడా రాష్ట్ర అధ్యక్షుడికి పూర్తి గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఏ అధికారి అయినా పల్లా శ్రీనివాస్ చెబితే స్పందించాలని, పార్టీ నేతలంతా పల్లాకి తోడ్పాటు అందించాలని ఫుల్ పవర్స్ ఇచ్చేశారట. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వాడిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ కారును కూడా పల్లా కోసం పంపారట. అధినేత సెంటిమెంట్ కారు కూడా పదవితో పాటే రావడంతో పల్లా మద్దతుదారులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్న భరోసాతో పాటు తన చిత్తశుద్ధికి, లాయల్టీకి తగిన గుర్తింపు ఇవ్వడంతో ప్రస్తుతం హ్యాపీగా ఉంది పల్లవర్గం.